Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Superb display by Delhi Capitals. ఈ టీం మనని కంటిన్యూస్గా ఇంప్రెస్ చేస్తూనే ఉంది. 10 మ్యాచ్లు ఆడితే దాంట్లో 8 మ్యాచ్లు గెలిచేసి 16 పాయింట్లు తెచ్చుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినట్టే అనాలి. టెక్నికల్గా వెళ్ళినట్టు కాదు, ఎందుకంటే 16 పాయింట్స్తోనే వెళ్ళాలనే రూల్ ఏమీ లేదు. కానీ ఐపీఎల్ హిస్టరీ చూస్తే ఇది 14వ ఐపీఎల్. ఇప్పటివరకు 16 పాయింట్లు వచ్చి ప్లే ఆఫ్స్కి వెళ్ళని టీం ఏది లేదు. కాబట్టి సేఫ్లీ యూ కెన్ అస్యూమ్ దట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్లే ఆఫ్స్. సో ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే 16 పాయింట్లు ఉన్నాయి. టేబుల్ టాపర్ అయిపోయారు మళ్ళీ వన్స్ అగైన్. వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈ సెకండ్ హాఫ్లో అయితే ఆడిన 2 మ్యాచ్లు గెలిచేశారు, చాలా ఇంప్రెసివ్ గెలిచారు. పర్టికులర్లీ ఈరోజు ఈ మ్యాచ్ నెంబర్ 36 వాళ్ళు గెలిచిన తీరు సూపర్. ఎందుకంటే దే స్కోర్ జస్ట్ 154. వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు అనిపించారు, అయ్యో ఒక 10-20 రన్స్ తక్కువ చేశారేమో అనిపించారు. మనం ఎలాగైతే మనం ఆర్సీబీ విషయంలో చూసామో వాళ్ళు 150+ స్కోర్ చేసి గెలవలేకపోయారు చెన్నై మీద. సో అలాగే అవుతుందా వీళ్ళ పరిస్థితి కూడా? ఓన్లీ 150 చేశారు కదా, 150 బిలో పార్గా అనిపించింది. అబుదాబీలో మ్యాచ్ బిలో పార్ స్కోర్ ఇది, దాన్ని డిఫెండ్ చేసుకోగలరా అని అనిపిస్తే స్టార్టింగ్లోనే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసాడు ఆవేష్ కా, నెక్స్ట్ ఓవర్లో నోకియా వికెట్ తీశాడు. సో బ్రహ్మాండమైన స్టార్ట్ లభించింది వాళ్ళకి. అక్కడి నుంచి దే నెవర్ అలౌడ్ రాజస్థాన్ టు సెటిల్ డౌన్ ఎట్ ఆల్. సో వండర్ఫుల్ డిస్ప్లే. బ్యాటింగ్లో అంత ఇంప్రెసివ్గా కనిపించలేదు. శిఖర్ ధవన్ తొందరగా అవుట్ అయిపోయాడు, పృథ్వీ షా కూడా అవుట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ అండ్ రిషబ్ పంత్ మధ్య ఒక పార్ట్నర్షిప్ చూసాం, కానీ వాళ్ళు కూడా అంత ఫ్లూయెంట్గా ఆడలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ వాజ్ మచ్ బెటర్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికే వచ్చింది. హీ స్కోర్డ్ సమ్ 43 ఆఫ్ 32 బాల్స్. బట్ రిషబ్ పంత్ ఆ స్లో వికెట్ మీద సరిగ్గా రన్స్ చేయలేకపోయాడు. ఆ మంచి స్ట్రాటజీ యాక్చువల్గా రాజస్థాన్ రాయల్స్ టీమ్, శంకరానల సంజు శాంసన్ అనల బౌలర్స్ యూజ్ ది టాక్ట్, దే నెవర్ గేవ్ ఎనీ పేస్. ముఖ్యంగా యంగ్ చేతన్ సాకరియా ఆ స్లో డెలివరీస్ని బ్రహ్మాండంగా యూజ్ చేస్తున్నాడు. లైక్ ముస్తఫిజుర్ ఆల్సో వాజ్ ఎక్సలెంట్. కార్తిక్ త్యాగి అంత అతని దగ్గర అంత స్లోర్ వేరియేషన్స్ లేవు, కానీ ఈ గేవ్ దెమ్ ది ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ శిఖర్ ధవన్. సో ఈజ్ కంటిన్యూ టు ఇంప్రెస్ అస్. సో వాళ్ళ బౌలర్స్ దే డిడ్ రియలీ ఎ గ్రేట్ జాబ్. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. ఆ పేస్ ఇవ్వకుండా ఢిల్లీ బ్యాట్స్మెన్కి ఆ బాల్ బ్యాట్ మీదకి వస్తే పెద్ద పెద్ద షార్ట్స్ కొడతారు, ఆ పేస్ ఇవ్వకుండా చేశారు. అయితే పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత హెట్మైర్, అంటే దట్ షోస్ ది డెప్త్ ఆఫ్ దర్ బ్యాటింగ్, హెట్మైర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడ. ఈ స్కోర్డ్ 16 బాల్స్లో 28 రన్స్ విత్ 5 బౌండరీస్. సో హెట్మైర్ అంటే వీళ్ళు నలుగురే కాదు, నెంబర్ 5లో వచ్చే హెట్మైర్ కూడా కొట్టగలని చెప్పి ప్రూవ్ చేశాడు. సో హీ స్కోర్డ్ క్విక్ ఫైర్ 28 ఆఫ్ జస్ట్ 16 బాల్స్. సో అది వాళ్ళకున్న డెప్త్, ఢిల్లీ క్యాపిటల్స్కు డెప్త్. ఈవెన్ లలిత్ యాదవ్ హూ కేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టాయినెస్, అతను ఐ థింక్ ఈ స్కోర్డ్ సమ్ 15 నాట్అవుట్. బట్ ఆ టఫ్ సిచ్యుయేషన్లో స్కోర్ బోర్డ్ని 150 దాటిచ్చాడు అతను అశ్విన్ కలిసి. అలాగే అక్షర్ పటేల్ హిట్ 16. సో వాళ్ళకి ఆ బ్యాటింగ్లో ఆ డెప్త్ ఎప్పుడు కూడా మనకు అనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్లో. సో దే వర్ ఏబుల్ టు పుట్అప్ ఏ డీసెంట్ కాంపిటేటివ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. బట్ బౌలర్స్ వచ్చేసరికి బౌలర్స్ టుక్ ఓవర్. వాళ్ళు ఈ స్లో డెలివరీస్ అలాంటివి ఏమి వేయలేదు. నోకియా ఫస్ట్ ఓవర్లోనే ఈ వాజ్ స్టార్టింగ్ విత్ 147 140 ప్లస్ వేశాడు మొత్తం. 142 అనేది అందుకంటే తక్కువ స్పీడ్ అనమాట ఫస్ట్ ఓవర్ అతను వేసింది. అండ్ ఈ గాట్ వికెట్ ఇమీడియట్లీ, ఈజీగా అతను అవుట్ చేశాడు మన యశస్వి జైస్వాల్ని. ఫస్ట్ ఓవర్లోనే అవేష్ ఖాన్ గాట్ ఇట్ అప్ లియామ్ లివింగ్స్టన్. సో అవేష్ ఖాన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంప్రెసివ్. అండ్ రబాడా వచ్చాడు తర్వాత, అశ్విన్ తన మాయాజాలంతో మరి డేవిడ్ మిల్లర్ని అవుట్ చేశాడు. అండ్ అక్షర్ వాజ్ ఆల్సో వెరీ ఇంప్రెసివ్. సో ఎవ్రీ బౌలర్, అశ్విన్ గేవ్ ఓన్లీ 20 రన్స్ అండ్ నోకియా గేవ్ ఓన్లీ 18 రన్స్ అండ్ టుక్ 2 వికెట్స్. ఆల్ 5 బౌలర్స్ గాట్ వికెట్ ఈచ్, కనీసం ఒక్క వికెట్ అయినా తీసుకున్నారు. అండ్ దే నీడ్ నాట్, వాళ్ళకి అవసరం కూడా రాలేదు లలిత్ యాదవ్ని యూజ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ కోల్పోయారు. సంజు శాంసన్ ఒక్కడే నిలబడ్డాడు. బట్ అతను ఏం చేశాడంటే ప్రారంభంలో మరీ స్లోగా ఆడాడు. లైక్ ధోని హీ వాంటెడ్ టు టేక్ ద గేమ్ డీప్గా గేమ్ తీసుకెళ్ళి చివరిలో విజయ్ కోసం ట్రై చేద్దామని అనుకున్నాడు. కానీ మరీ లేట్ అయ్యాడేమో, ఎందుకంటే ఇప్పుడు 13th ఓవర్లో ఒక 4 కొట్టాడు నోకియా బౌలింగ్లో. 14th ఓవర్లో 4 కొట్టాడు. 15th ఓవర్లో రబాడా బౌలింగ్లో 3 ఫోర్లు, ఆ తర్వాత అక్షర్ బౌలింగ్లో 1 ఫోర్. సో అక్కడి నుంచి అతను గేర్ మార్చాడు, కానీ టూ లేట్ అయిపోయింది.
ఇంకోటి ఏమైందంటే మరోవైపు వికెట్స్ పడతా ఉన్నాయి, అతనికి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. రాహుల్ తెవతే వాజ్ దేర్ ఫర్ సమ్ టైమ్, కానీ ఎప్పుడైతే తెవతే అవుట్ అయ్యాడు మరి సంజు శాంసన్ ఒక్కడే స్కోర్ చేయాలి. అక్కడికి ఓవర్కి 15 రన్స్ చేసే పరిస్థితిలో ఒక్కడి నుంచి అయ్యే పరిస్థితి కాదు. హీ ట్రైడ్ హిస్ బెస్ట్, హీ రిమైండ్ 70 నాట్ అవుట్. అతని టాలెంట్ మరొకసారి ప్రూవ్ చేశాడు, కానీ చాలా లేట్గా హిట్టింగ్ స్టార్ట్ చేసాడమో అనిపించింది. ముందు నుంచి కూడా మరి రిస్క్ తీసుకుంటే బాగుండదు, కానీ రిస్క్ తీసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి, ఎందుకంటే వికెట్స్ కెప్ట్ ఆన్ ఫాలింగ్ అట్ ది అదర్ ఎండ్. సో అతను ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్లో కనిపించాడు. బట్ ఒక డిఫరెంట్ సంజు శాంసన్ని మనం చూస్తున్నాం, ఏంటంటే షార్ట్ సెలెక్షన్ బెటర్ అయింది, కొంత పేషెంట్గా ఆడడం నేర్చుకున్నాడు. అది ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. లాంగ్ రన్లో ఇండియా కాంటెక్స్ట్లో చూస్తే సంజు శాంసన్ ఆడిన తీరు, అతను టైం తీసుకుని ఆడడం, తర్వాత లేట్గా హిట్టింగ్ స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అతనికి ఉన్న ఎబిలిటీ మనకు తెలుసు. లాస్ట్లో హిట్ సమ్ వెరీ గుడ్ షాట్స్, వెరీ గుడ్ బిగ్ బిగ్ బౌండరీస్, బట్ టూ లేట్ ఇన్ ద డే. అది 70 నాట్అవుట్గా మిగిలిపోయాడు. సో ఈజీగా ఢిల్లీ వాళ్ళు గెలిచేశారు. సో వాళ్ళ బౌలర్స్ సాధించిన విజయం ఇది. బౌలర్స్ ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దర్ బౌలర్స్. బ్యాట్స్మెన్ కూడా స్ట్రగుల్ అవుతూ స్లో వికెట్ మీద వాళ్ళు 150+ చేయగలరు. సో ఒక ప్రొఫెషనల్ డిస్ప్లే మనకి ఢిల్లీ టీం నుంచి కనిపించింది. వీళ్ళ విధంగా ఆడితే వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టం, వీళ్ళని ఆపడం చాలా కష్టం. ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 మ్యాచ్ల్లో మరి 2-3 మ్యాచ్లు గెలిచినా 20+ పాయింట్స్ వస్తాయి వాళ్ళకి. సో దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్, వెరీ వెరీ ఇంప్రెసివ్. మరి నాకౌట్లో కూడా ఇదే రకంగా ఆడతారా లేదా అనేది చూడాలి. బట్ ఇప్పటివరకు అయితే సో ఫార్ సో గుడ్. పంత్ అండ్ కో హావ్ డన్ రియలీ వెల్. పంత్ కీపింగ్ కూడా బాగుంది, అతను తీసుకున్న బౌలింగ్ చేంజెస్ కూడా బాగున్నాయి. యాజ్ అ కెప్టెన్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే ఇండియా దే ఆర్ సెర్చ్ ఇన్ సెర్చ్ ఫర్ ఏ వైస్ కెప్టెన్. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ మరి వైట్ బాల్ నుంచి కెప్టెన్ అంటే T20 నుంచి, మరి వైట్ బాల్ అనకూడదు, T20 నుంచి తప్పుకున్నాడు. దే ఆర్ ఇన్ సెర్చ్ ఫర్ యంగ్ వైస్ కెప్టెన్, కాబట్టి పంత్ ఈజ్ లుకింగ్ వెరీ ఇంప్రెసివ్ యాజ్ అ కెప్టెన్ ఆల్సో. సో వన్స్ అగైన్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఆన్ పేపర్ ఎంత స్ట్రెంత్ ఉందో పర్ఫార్మెన్స్లు కూడా అదే చూపిస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్లో మ్యాచ్ తర్వాత పంత్ కూడా చెప్పాడు, బెస్ట్ బౌలింగ్ కావచ్చు, ప్రాబ్లీ అవర్ బెస్ట్ బౌలింగ్ అటాక్ ఇదే కావచ్చు అని అన్నాడు. ఎస్, ఇద్దరు వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్, ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ అండ్ వన్ అప్కమింగ్ ఫాస్ట్ బౌలర్ ఇన్ అవేష్ ఖాన్. వాట్ మోర్ యూ వాంట్? సో ఢిల్లీ ఇస్ వెరీ ఇంప్రెసివ్. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ బాగా చేశారు, దేర్ బౌలర్స్ డిడ్ వెల్. బట్ బ్యాటింగ్లో మీరు చూడండి, సంజు శాంసన్ 53 బాల్స్లో 70 రన్స్ చేశాడు, మిగతా వాళ్ళందరూ కలిపి 73 బాల్స్లో 45 రన్స్ చేశారు. ఒకే ఒక్క ప్లేయరు మహిపాల్ ఒక్కడే డబుల్ ఫిగర్స్లోకి వచ్చాడు, మిగతా ఎవ్వరు కూడా కనీసం డబుల్ ఫిగర్స్ కూడా రాలేదు. మరి ఒక్కరిద్దరు ప్లేయర్స్ ఎలాగ వాళ్ళ టీంని తీసుకెళ్తారు? అన్ఫార్చునేట్లీ లూయిస్ అండ్ మారిస్ ఇద్దరు కూడా ఈ మ్యాచ్లో చిన్న చిన్న నిగిల్స్ ఉండి వాళ్ళు ఆడలేకపోయారు. సో టీంలో లూయిస్ ఉంటే వేరుగా ఉండేదేమో పరిస్థితి, అలాగే మారిస్ ఉంటే, మారిస్ ఎక్స్పీరియన్స్ అతని ఆల్రౌండ్ ఎబిలిటీ కూడా పనికొచ్చేది. బట్ టీమ్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ ఇన్ దిస్ మ్యాచ్. సో ఇలా ఆడితే వాళ్ళు ప్లే ఆఫ్స్ మీద ఆశలు పెట్టుకోవడం కష్టం. సో అది ఈ మ్యాచ్ సంగతి. మరి సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతూ ఉంది ప్రస్తుతం, నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు సన్ రైజర్స్ బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారు, తొందరగా వికెట్ తీస్తున్నారు. చూడాలి మరి సన్ రైజర్స్ ఏమైనా సర్ప్రైజ్ చేస్తారా, పంజాబ్ కింగ్స్ నడిస్తారా. మరి ఆ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు